नमस्ते Y8 न्यूज़ स्पेशल प्रोग्राम की स्वागत। चेनेत रंगुल कल पद वेल रंगु पदिहेनु नेललु अक्षराला लक्षणर खर्चु इधर मनुषुलु वाले आ दारालोंची कनिपिंचिन भार्या भर्तलु इंकोंचेम तोंकि चूस्ते अद्भुतमैन चेनेत वस्त्रालनु तयारु चेसे पच्चनि पल्लेटूरु उंदनि तेलुसुकोवडानिकि इंत समयं पट्टिंदि। उग्गुपालतोने मग्गं रुचि चूसिन बालय्यदि 62 संवत्सराल कष्टं ఆ సన్నటి దారాన్ని ఆధారం చేసుకొని బతుకుదెరువు కొనసాగించి ఆ దారాలను ఇంకాస్త సాగించి జీవనం కొనసాగిస్తున్న దంపతులు కుటుంబం మీద కన్నా దేశం మీద ప్రేమతో మూడు రంగుల జెండాను నమ్ముకొని 10000 రంగులతో కంటికి కనిపించలేనంత దారంతో తన కంటి నిండా కొనుకు లేకుండా దేశభక్తిని ఒంటి నిండా పెట్టుకొని 15 నెలలు కష్టపడి చేనేతలో కూడా చమత్కారాన్ని చూపించి భారత దేశ పటాన్ని ప్రపంచానికి తన అభిమానాన్ని చాటి చెప్పారు। ఆధునిక యుగంలో ప్రయాణం చేస్తున్న మనకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేశారు। చైనేత పరిశ్రమకు నేత కావాలన్న ఆశ లేదు, అవకాశం ఉంటే ఆకాశాన్ని సైతం రంగులతో ముంచెత్తగల సత్తా ఉన్న మన బాలయ్యకు జై కొట్టకుండా ఉన్న తెలుగుడు ఉన్నాడా? చైనేత పరిశ్రమకు తగిన గుర్తింపు రావడానికి తనవంతు కృషి చేసిన బాలయ్యతో వైటీవీ స్పెషల్ ఫోకస్। నేను భోగబాలయ్య తండ్రి స్వామి భూదాన్పోచంపల్లి గ్రామము యాదాద్రి భోనిగిరి జిల్లా। మేము సనాతనము నుండి చేనేతపై ఆధారపడి జీవించుతున్నాము। నేను ఇటు చేనేత కళను మా తండ్రి గారి నుంచి నేర్చుకోవడం జరిగింది। నేను 10 సంవత్సరముల వయసున్నప్పటి నుండి ఈ చేనేత పనిని చేయుచున్నాను। నా చిన్నప్పటి నుండి ఒక కళ ఏముందంటే కొత్త కొత్త డిజైన్లు తీయాలని ఆలోచన ఉండే। మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి చదువు డిగ్రీ మధ్యలోనే ఆపేయడం జరిగింది। తర్వాత చిన్న పర్సంది కూడా మక్కువ ఎక్కువ కష్ట ఇష్టం తోటి చేనేత పని చేసేది। ఇప్పుడు ఉన్న పాత ఉన్న ట్రెడిషనల్ డిజైన్లే కాకుండా ఏనుగులు పిట్టలే కాకుండా ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్ కట్టుకుంటట్టు చేనేత డిజైన్లు తయారు చేసి మార్కెటింగ్ కూడా చేయించాను। ఈ కొత్త కొత్త డిజైన్లు చేయడం వల్ల నాకు పనిగాలు కూడా కాకుండా మార్కెట్ కూడా పెరుగుతదనే ఉద్దేశంతో కొత్త కొత్త డిజైన్లతోటి చీరలు నేపడం జరిగినది। అయితే ఈ 50 ఏళ్ళ నా అనుభవంలో నేను నేర్చుకున్న పని గాని నేను కలెక్ట్ చేసిన డిజైన్లు గాని ఒక రూపము తెచ్చి రాష్ట్రమే కాకుండా దేశము కూడా గుర్తించుటట్టు చేనేత కళ కూడా పేరు వస్తానే ఉద్దేశంతో ఒక చీరలో మొదట్లో 1600 కలర్ తోటి ఒక చీర నేయడం జరిగింది। దాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించినారు। దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒకటే చీరలో ఒక రంగులే కాకుండా దానిలో డిజైన్లు కూడా రావాలనే ఉద్దేశంతో ఒకటే చీరలో 121 మోటివ్స్ మరియు 121 రంగులు వచ్చినట్లు ఒక చీరను తయారు చేయడమైనది। మరియు అంచులో 1.5 ఇంచులో 121 రంగులు ప్లస్ టెంపుల్ ట్రెడిషనల్ టెంపుల్ డిజైన్ వచ్చినట్లు తయారు చేయడం అనేది। దీనికి ఫైన్ కాటన్ కోయంబత్తు నుంచి తేవడం జరిగింది। మరియు రంగులు కూడా ఈకో ఫ్రెండ్లీ కలర్ వాట్ కలర్స్ రంగులు పోని రంగులు వాడడం జరిగినది। అయితే ఇట్టి శ్రమ చేయడానికి కూడా కనీసం సుమారు 1 లక్ష చిల్లర డబ్బులు ఖర్చయ్యాయి। మరియు నేను మా భార్య కలిసి చేస్తూ ఒక సంవత్సరం మీద 3-4 సుమారు టైం పట్టింది। ఇది ఒక సన్న పని కాబట్టి రోజు నిలువు వార్పు వెప్టు డిజైన్ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది। ఇది తయారైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు లక్ష్మణ్ బాపూజీ స్టేట్ అవార్డు ఇచ్చినారు। అయితే ఇది స్టేట్ అవార్డే కాకుండా నేషనల్ అవార్డు రావాలని కూడా ఆలోచనతోటి దానికి తోడు 75 సంవత్సరముల అమృత మహోత్సవాలు ఉన్న ఇండిపెండెన్స్ అమృత మహోత్సవాలు ఉన్నాయి కాబట్టి దేశానికి ఏదన్నా చేయాలి మన ఉన్న కళని ఈ అమృత మహోత్సవాల సందర్భంగా
తయార చేయాలనే ఉద్దేశం తోటి సంవత్సరం నరకిందే ఇది ప్రారంభించి ఒక భారతదేశ చిత్రపటము 10,000 రంగులలో నిలువు పేక డిజైన్ వచ్చినట్లు తయారు చేయడం జరిగినది దానికి మధ్యలో చెరక వచ్చినట్లు తయారు చేయడం జరిగినది ఆజాద్ కా అమృత మహోత్సవాల సందర్భంగా ఏదైతే సంవత్సరం నర కష్టపడి చేసింది ఏదైతే ఉందో ఇది దేశం మీద ప్రేమ తోటి తర్వాత ఇది ప్రభుత్వం గాని ఈ తర్వాత దేశ ప్రజలందరూ దీని గుర్తించి ఈ చీనత కాలకు కూడా పేరు వస్తన్న ఉద్దేశంలో తయారు చేయడం జరిగింది కానీ మన పత్రికల వారు గాని అటు మీడియా వాళ్ళు గాని సపోర్ట్ బాగానే చేశారు గాని ఏదైతే నేను నాకు గుర్తింపు వచ్చి చీనత పరిశ్రమకు పేరు వస్తది అనే ఉద్దేశంతో చేసిందైతే ఆ స్థాయిలో నాకు గుర్తింపు రాలేదు అనిపిస్తుంది ఎందుకంటే దేశం మీద భక్తి తోటి డబ్బు ఆలోచించేది చేసింది కాదు ఇప్పుడు సంవత్సరాల కష్టపడి 10,000 రంగులతో ఒక భారత చిత్రపటాన్ని నిలుమేక చేసి దాన్ని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేదా దేశం స్థాయిలో గుర్తింపు వస్తే నాకు పేరొచ్చు మళ్ళీ చేనేత పరిశ్రమ కూడా పేరు ఉంటుండే మా కార్మికులు కూడా పని కలుస్తారనే ఉద్దేశంతో చేయడం జరిగింది కానీ నేను అనుకున్న స్థాయిలో మాత్రం అది గుర్తింపు రాలేదు తర్వాత ఇంకొకటి చేసిన దాని గురించి కొంచెం కూర్చొని మాట్లాడతాను ఇది ఈ చీరే 121 రంగులు 121 మోటివ్స్ 121 పూలు డిజైన్స్ తో తయారు చేయడం అయినది ఏదైతే మోటివ్స్ ఉన్నావో ఇది వచ్చిన మోటివ్ మళ్ళీ రాదు ఇది వచ్చింది మళ్ళీ రాదు ఇది తర్వాత దీనికి ఒక అంచులో అయితే ఉన్నదో చూడండి అది ఒక ఇంచు నరలో 121 రంగులు వస్తుంది దానికి తోడు ట్రెడిషనల్ టెంపుల్ వస్తుంది ఇది తయారు చేయడానికి సంవత్సరం నరబట్టింది దీనిని 3 అంచెలు 4 అంచెలు 5 అంచెలు రంగులు అద్దడమైనది నిలువు ఒక అంచె పేక చిట్కీలు 2 భాగాలుగా మళ్ళీ అంచు కూడా 3 భాగాలుగా తయారు చేయడం జరిగింది ఎందుకంటే ఉన్న డిజైన్లే కాకుండా కొత్త డిజైన్లు చేస్తే చేనేత పరిశ్రమ కూడా గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో తయారు చేయబడింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబుజీ స్టేట్ అవార్డు ఇచ్చినారు చేతి వృత్తులు చేసేవారే కరువు అయిపోయి గ్రామాలలో చేతి వృత్తులు మొత్తం మూలబడిన కాలంలో ఇలాంటి కొత్త డిజైన్లు చేయడం వల్ల చేతి వృత్తులు ప్రచారమై ఈ కొత్త వాళ్ళు కూడా చేతి వృత్తులకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఇంత కష్టపడి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి చేసినాక కూడా మాకు ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా దీనికి సపోర్టు లభిస్తే మేము ఇంకా కొన్ని డిజైన్లు చేసి ఇదే చేనేత కళను ప్రపంచ స్థాయికి తీసుకుపోగలము నేను ప్రపంచ స్థాయికి కొత్త డిజైన్లు చేసి తీసుకోవడం వల్ల గ్రామానికి ఉన్న కార్మికులకు పని కల్పిస్తుంది చేనేత పరిశ్రమ టై అండ్ డై అనే ఈ డిజైన్ అనేది శాశ్వతంగా నిలచడానికి కారణం ఉంటుంది కానీ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకపోతే మాత్రం రేపు కొత్తవారు చేనేత కళ మీద కొత్త డిజైన్ చేయడం వాళ్ళు కనుమరుగైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ అమృత మహోత్సవాల సందర్భంగా దేశం మీద ఏదైనా చేయాలనే ఉద్దేశంతో దేశ స్థాయిలో గుర్తింపు వస్తానే ఉద్దేశంతో 10,000 రంగులతో ఇది తయారు చేయడం జరిగినది దీనికి 100 నిలువు చిట్కీలు 100 పేక చిట్కీలు చేసి తయారు చేయడం జరిగింది ఇదైతే ఉందో డబల్ ఇక్కతో నిలువు పేక వచ్చేస్తుంది డబల్ ఇక్కడ టెక్నిక్ అనేది చాలా కష్టం ఇది చేయడం వల్ల ఈ 100 రంగులు డివైడ్ చేసి 100 రంగులు పాయాలు వేసేసి 100 రంగులు మరత పెట్టి 100 రంగులు అద్దుడు మళ్ళీ లచ్చత్కుడు ఇవన్నీ చేసుడంతా సంవత్సరం చిల్లర పట్టింది మరియు ఇందులో చెరక మధ్యలో వచ్చినట్లు మహాత్మా గాంధీ స్వాతంత్రాన్ని రావడానికి ముఖ్య ఆయుధమైన చెరకను కూడా మధ్యలో వేయడం జరిగింది దీనికి గాను కనీసం 13-14 నెలలు టైం పట్టింది 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది నేను ఇప్పటికి 3 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఈ కొత్త డిజైన్లు చేసినాం కాబట్టి ఈ అయితే కళని ఇంత కష్టపడి శ్రమ పడేదాన్ని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ గుర్తించి మాకు ఇంకా సహాయ సహకారాలు అందిస్తే ఇదే చేనేత కళ భారతదేశం గుండె మీద నిలబడేటట్టు భారతదేశం ఈ కళ చిరస్థాయిగా దేశంలో నిలుస్తట్టు ప్రయత్నం చేయగలం ముందు కూడా ఈ చేనేత కళని ఇంకా ఎంతో ప్రపంచ స్థాయికి కూడా గుర్తించి ముందు ఇప్పుడు వచ్చే భావి తరాలకు కూడా ఎంతో మెరుగైన ఉపాధి కలుగుతుందని భావిస్తున్నాము. చూసారుగా ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Y18. Please like, share, subscribe. Y8 TV News.